హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా తారలు తమ కెరియర్ పీక్స్ లో ఉండగానే అంది వచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకుంటారు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు అంతేకాదు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తారు వీటి మూలంగానే భారీగానే డబ్బును సంపాదిస్తారు ప్రస్తుతం పలువురు హీరోలు హీరోయిన్లు చాలా మంది పలు రకాల యాడ్స్లో నటిస్తూనే ఉన్నారు అయితే కొన్ని రకాల యాడ్స్లో నటించడం మూలంగా పలువురు సినిమా తారలకు లేని తలనొప్పులు వచ్చాయి అలా ఇబ్బందులు పడిన సినిమా తారలు ఎవరు వారికి చెడ్డ పేరు తెచ్చిన యాడ్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగులో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు తాజాగా పాన్ బహార్ యాడ్ చేసేవాడు జనాల ఆరోగ్యానికి తీవ్రంగా ఇబ్బంది కలిగించే ఈ యాడ్ కారణంగా ఆయన విమర్శలకు గురయ్యాడు డబ్బు కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడే యాడ్లో నటిస్తావా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి వెంటనే ఆ యాడ్ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి అటు రష్మిక మంతన చేసిన ఓ అండర్వేర్ యాడ్ కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ యాడ్లో హీరో వ్యాయామం చేస్తుంటాడు అతడి అండర్వేర్ బయటకు కనిపిస్తుంది దాన్ని రష్మిక అలాగే చూస్తూ ఉంటుంది దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు ఆడవాళ్లు అలా చూస్తారా అన్నారు డబ్బు కోసం ఇలాంటి యాడ్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు మరోవైపు అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలను ప్రమోట్ చేసే యాడ్లో నటించాడు నిజానికి ఈ సంస్థ పట్ల జనాల్లో తీవ్ర నెగటివ్ భావం ఉంది దీంతో ఆ సంస్థ నుంచి వచ్చిన పాత విద్యార్థులే ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు చదువు పేరుతో పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే సంస్థను ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ మండిపడ్డారు అటు సిగ్నేచర్ ఆల్కహాల్ను ప్రమోట్ చేస్తూ యాడ్లో నటించిన రెజీనాను కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టార్